ఇన్ని రోజులుగా మీరు బీఆర్ఎస్ పార్టీ అనేక విమర్శలు చేసారు, బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు చేసారు, కొన్ని లేవనెత్తారు కూడా. సో ఇప్పుడు ఆ సమస్యను మొత్తం పక్కన పెట్టేసి బీఆర్ఎస్ పార్టీ చేయరు, ఏం ఆశించకుండా ఎవరు ఎట్లా అమ్ముతారు ప్రజలు? ఏం ఆశించినట్టు ఆశిస్తున్నా కదా, మా ఊరు అభివృద్ధి, మా మండల అభివృద్ధి, లేకపోతే నాతో ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నప్పుడు ఏమో పదవి అన్నారు ఆడికెళ్ళిన తర్వాత అభివృద్ధి అని, అంటే అప్పుడు ఎందుకు గుర్తురాలి? నిజంగా అభివృద్ధి చేయాలంటే ప్రతిపక్షం కూడా మీరు కొట్లాడి సాధించుకోవచ్చు కదా. ఎస్, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నాతో పాటు ఉన్న వాళ్ళకు, మా ఊరికి, మా మండలానికి ఇంకా కొంచెం మంచిగా ఏదైనా సేవ చేయొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీలో కొట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ మేము ప్రేమతోటి, మాకు వారసత్వంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కొట్లాడి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో వచ్చి తెలంగాణ ప్రజల్ని కానీ లేకపోతే నమ్ముకున్న కార్యకర్తలు బాగు చేసే కార్యక్రమం అయితే అసలు కనిపిస్తలేదు దాంట్లో. దానికి నిరసనగానే బయటకు వచ్చిన, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇలా చేయదని కాదు, చేస్తాను కాదు. ఇప్పుడున్న నాయకులు, లీడర్లు, కాంగ్రెస్ పార్టీని ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అమ్మకానికి పెట్టిర్రు, ఇక దాంతో ఏమీ కాదు అని డిసైడ్ అయిన తర్వాతనే బయటకు వచ్చినాను. సో ఎప్పుడైనా ఇలా ఏమంటారు, మునిగిపోయే దాంట్లో లేకపోతే అమ్ముడు పోయే పార్టీల్లో అమ్మేస్తానికి సిద్ధంగా ఉన్న పార్టీల్లో కిరణ్ యాదవ్ ఉండడానికి, కిరణ్ యాదవ్ అమ్ముతో అమ్ముడు పోతానికి సిద్ధంగా లేడు. ఇంకా ఎందుకంటే నేను మీరు అనుకోవచ్చు, మీడియా వాళ్ళు అనుకోవచ్చు, బయట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోవచ్చు మిత్రులు, కానీ అమ్ముడు పోయి నాకు తెలుసు, లేకపోతే తీసుకున్న వాళ్ళకి తెలుసు, ప్రతిదీ మీకు ఏమంటారు మీకు కన్విన్స్ చేసి ఎవిడెన్స్ చూపించాల్సిన పని లేదు. కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళు, లేకపోతే నేను నమ్ముకున్న వాళ్ళ కోసం, లేకపోతే నా ఊరి కోసం, నా మండలం కోసం నేను ఖచ్చితంగా ఏదో వేరే రూట్ తీసుకోవాలి, వేరే దారి చూసుకోవాలి, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, నాతో పాటు నాతో కలిసి ఉన్న మిత్రులు, లేకపోతే నా కోసం పనిచేస్తూ తమ్ముళ్ళు అందరికి కూడా చాలా రకాలుగా అన్యాయం జరిగింది. అంటే చాలా రకాల ఇబ్బందులు, ఏదైనా సరే ఇబ్బందులు జరిగింది, అయినా కానీ కాంగ్రెస్ పార్టీని కొట్టాను. కానీ ఇలా తీరా చూస్తే కాంగ్రెస్ పార్టీని అమ్ముతానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆయన అమ్ముడైంది, ఇంకా ఆయన అమ్ముతుంటే మేము పోవడైంది, దానికంటే ముందు మేమే అభివృద్ధి ఏందో మేము చూసుకుంటే అయిపోతుంది కదా, తప్పేముంది దాంట్లో? సో ఇక్కడ మీ విధంగా ఒకసారి మాట్లాడుకుంటే, మనం ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పదవి రాలేదని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, లేకుంటే ఎందుకు ఇలా చేసేదే ఉందని చెప్పి బయటకు వచ్చిన ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక ఏం ఆశించారు అని అంటే, లేకపోతే పదవి రాలేదని కాదు, కావాలని పక్కన పెట్టారు. ఓకే, నాకు అధికార ప్రతినిధి అనేది ఆయన ప్రెసిడెంట్ దగ్గర దగ్గర 2 సంవత్సరాలు కావాల్సింది, 2 సంవత్సరాల కిందనే ఇవ్వలేదు ఆయన పదవి, మరి అప్పుడే వెళ్ళిపోవచ్చు కదా, నేను 2 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయాలి? శారద రాజకీయాల కోసం అనలేరా? డెఫినెట్గా నేను 2 సంవత్సరాల కింద ఆయన పదవి అయినప్పుడే నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి, నాకు ఏలేదని 2 సంవత్సరాలు అయింది. జనరల్ సెక్రటరీ చేసిరు, అయినాక కూడా జనరల్ సెక్రటరీ చేసి కూడా దగ్గర దగ్గర 6 నెలలు కావస్తుంది, ఆయన కూడా మాట్లాడలే. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇంకా రోజు పరిస్థితులు దిగజారిపోతున్నాయి, ఇంకా దరిద్రంకి పోతున్నాయి, పార్టీని కథం చేసే పని నడుస్తుంది. ఇంకా ఇప్పుడు కూడా మాట్లాడకుండా నాకు ఎందుకు అంటే ఊకోలేను కదా. నేను రాజకీయాలకు వచ్చింది ఎందుకంటే నేను నాతో పాటు ఉన్న వాళ్ళు, నా ఊరు, నా ఏరియాని ఏదైనా నా వంతుకి ఏదైనా చేసుకోవాలని వచ్చిన. మీరు అమ్ముడు పోతా ఉంటే మీ ఇష్టానికి వదిలేసి మీ వెనకాల పడి భజన చేస్తానికి మీరు ఏం చెప్తా చేయడానికి నేను అయితే రాలేదు. పేరు వచ్చింది కానీ అప్పటికి ఆయన పేర్లు ఏంటి? ఆయన అయితే దుబాష్ శేఖరు, లేకపోతే దొంగనాటి శేఖరు. తర్వాత ఒక రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాడు, ప్రధానంగా శక్తిగా మారబోతు తెలంగాణ ఉద్యమం కోసం, అంతటి నిర్ణయం వరకు విశ్వసించారు అని అంటే మీకు ఏం నమ్మకం కల్పించారు మీ వారు కేసీఆర్? చాలా మంది అంటా ఉంటారు, అరే మనని కేసీఆర్ వాడుకున్నాడని. నేనేమనుకుంటా అంటే, నేను కేసీఆర్ని వాడుకున్నా, రాష్ట్ర ఏర్పాటు కోసం వాడుకున్నా. ఆ రోజు